वेलकम टू माय चैनल स्माइल विद अर्पिता। రథ సప్తమి, సో నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నా. గుడి బ్లాగ్ ఇస్తా చూడండి అక్కడ. ఓకేనా? బాయ్, చూసేయండి. స్టార్ట్ చేద్దాం. సో నేను చెప్పిన కదా టెంపుల్కి వెళ్తున్నామని, ఇది టెంపుల్ వే అన్నమాట. అండ్ నిన్న సాటర్డే కదా, వీకెండ్ కదా, ఇవ ఎంత ట్రాఫిక్ ఉండే అనమాట. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే, చాలా కష్టం ఉండే. సో ఫైనల్గా రీచ్ అయ్యాము, అదే టెంపుల్ గోపురం అన్నమాట. సో అక్కడ మాకు ట్రాఫిక్ మస్తు ఉందని ఆటో అతను మిడిల్లో దించేస్తే అక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇదే గోపురం అన్నమాట. సో నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ లోపలికి ఆటోస్ ఎల్లో లేకుండా, సో బెలూన్స్ చూపెడుతున్నాం అన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేటి ఉండే, సో నేను కొట్టలేను అక్కడ. రథం దగ్గరనే రథంకి ఓడదాం అనేసి జల్లీ స్పీడ్గా నడుస్తున్నాం అన్నమాట, రథం వెళ్ళిపోతుంది అనేసి. సో ఫైనల్గా రథం దగ్గరికి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక అక్కడ మనకి కొట్టనియ్యారు కదా, వాళ్ళు లోపలికి వెళ్ళనియ్యారు కదా. సో అక్కడ పోలీస్ అంకుల్ ఉంటే అంకుల్కి ఇస్తే కొట్టిచ్చింది అన్నమాట మాకు. అయితే అక్కడి నుంచి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రిటర్న్ వస్తున్నప్పుడు అసలు ఎంత జనాలు ఉండే, మొత్తం ఒత్తేసారు అన్నమాట. ఫుల్ రష్ ఉండే అసలు. ఇంకొందరు అయితే చిన్నపిల్లల్ని పట్టుకొని వచ్చారు. వాళ్ళైతే ఆ చిన్నపిల్లలు అయితే ఏడుస్తూనే ఉన్నారు. పాపం అనిపించింది వాళ్ళని చూస్తే. జనాలు ఉన్నారు ఫ్రెండ్స్, అంతా ఘోరంగా వచ్చిన ఫ్రెండ్స్ ఒత్తేసిండ్రు అందులో అయితే. అబ్బా, చూపెడతాను. సో నేను చెప్పినా కదా చూపెడుతున్నా, ఇది రథంని ఇంకా ఫుల్ రష్ ఉన్నారని చూపెడుతున్నా అనమాట. అండ్ అన్నీ ఆ తర్వాత అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఫస్ట్ అద్దయ్యం బొమ్మలు కనబడ్డాయి. అయితే అన్నీ చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మాత్రం ఇది సేమ్ జాతర టైపే కదా, సో అన్ని జాతరకి ఉండేటి అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కువ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి. అండ్ ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ జిలేబీ ఇంకా పకోడీ ఉండే అన్నమాట. అండ్ అటు సైడ్ కూడా అన్నీ తినే ఐటమ్స్ ఉండే, ఇంకా కుంకుమ పసుపు అట్లాంటి ఐటమ్స్ ఉండే. సో అక్కడ బయట రథం దగ్గర ఫుల్ రష్ ఉందని టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది టెంపుల్ లోపల గోపురం అన్నమాట. టెంపుల్ లోపలికి వచ్చినాక టెంపుల్ లోపలికి వచ్చామన్నమాట. ఇది లోపల ఎంట్రెన్స్ గోపురం అన్నమాట. ఆ దీపం ఎంత బాగుంది కదా, నేను వీడియో తీసేటప్పుడు చూడలేను, ఎంత బాగుందో కదా. సో ఇక్కడనే ఇలా ఫుల్ రష్ ఉన్నానని చూపెడుతున్నా అన్నమాట. ఎంట్రెన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఎంతమంది జనాలు ఉన్నారని చూపెడుతున్నా. సో ఇంతమంది ఉన్నారనేసి ఫస్ట్ లైన్ పడితే ఎట్లాగో లేట్ అవుతుంది అనేసి ఫస్ట్ మేము ఒక ప్రదక్షిణ వేసినామన్నమాట. ఒక ప్రదక్షిణ వేసిన తర్వాత అక్కడ ఒక జెండా ఉంటుంది, ఆ జెండా దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇదే ఆ జెండా. ఎప్పుడు దీనికి లాక్ ఉంటుంది కానీ ఇప్పుడు లాక్ లేకుండే, సో లోపలికి వెళ్ళి మొక్కేసేస్తాం. అండ్ ఆ తర్వాత ఇవ లైన్ కొట్టినామన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇదే లోపల గుడి. ఆ తర్వాత మళ్ళీ మేము రథం దగ్గరకు వచ్చామన్నమాట. దర్శనం అయినాక రథం దగ్గరికి ఎందుకు వచ్చామంటే రథంకి ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టారు కదా, ఆ ఫ్లవర్స్ ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చిన తర్వాత రథము ఆ ఫ్లవర్స్ పైనుంచి ఒక్కొక్కటి వేస్తారన్నమాట. సో ఈ రథం ఇప్పుడు గుడి దగ్గరకు వస్తుందన్నమాట. సో గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఫ్లవర్స్ తీసుకుందాం అనేసి ఉండే అక్కడనే. సో నేను చెప్పిన కదా ఇలా వేస్తున్నానమాట, ఇలా వేస్తే మనం తీసుకోవాలి. సో మేము అక్కడ మధ్యలోకి వెళ్ళి ఎలాగలాగా
నేను మా ఫ్రెండ్ తెచ్చుకున్నాం అన్నమాట. సో ఫైనల్ గా మా కూడా దొరికాయి. సో ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. అలా అయింది మా దర్శనం అన్నమాట. సో ఇవి అక్కడ దిగిన పిక్స్ అన్నమాట. పిక్స్ మ్యాండేటరీ కదా ఎక్కడికైనా వెళ్తే. సో ఇవి ఆ పిక్స్. సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.